జల్దీ అత్తాను కాబట్టి జప్పుని వచ్చేసిన చలో ఇక కడుమ వార్తలన్నీ కూడా వరుస పెట్టి చెప్తా పాండ్రి. కంచంలా నీసు కోసుంటే కడుపు గడిగినట్టే చేస్తాడు మా మామ. అదే ఒక్క పూట కోసు లేకపోతే కయ్యర బియ్యర అదుతాడు, కడుపంతా ఖాళీగానే ఉంచుతాడు. అరే నిన్న ఒక్కరోజు మా ఇంట్లో నీసు కౌసు నడవదని ఒక్కరోజు ఓపిక పట్టుమన్నందుకు ఉపవాసమే వన్న నిన్న. మరి లేచిన ఈ మోత వరి ఇప్పటి వరకు అనబడతలేడంటే ఏడికిపోయినట్టు. నిన్న ఒక్కనాడు కౌన్సు తెచ్చుకోకపోయేసరికి పల్లెల్లో చెయ్య పెట్ట బుద్ధి కాలేదు, ముద్దనే నోట్లకు దిగలేదు. ఇవాళ ఎట్టనన్నా కౌన్సు తెచ్చుకోవాల్సిందే, నేను ఊకున్నా నా కడుపుకునే తట్టు లేదు. ఓ మామా ఏడికి పోతున్నావు, పొద్దుటి నుంచి జారలేవు పత్తలేవు. ఇంతకు చికెన్ తెచ్చుకుందామా మటన్ తెచ్చుకుందామా? చికెన్ రోజు తినేదే, మటన్ వద్దు, రొయ్యల కూర అసలే వద్దు, తలకాయ 3 రోజులు అవుతుంది దీని. అగో ఈ అడ్డమైన యాక్టింగ్ ఎత్తున్నాడు కదా, బోటి తెచ్చుకుంటా. ఓ మామా ఓ మామా, నిన్నేనే పిలిచేది, షోలో రాళ్ళు పెట్టుకున్నావా? ఏందో సప్పుడు చేయకుండా పోతున్నావు, ఆ సంచేది సంకల. బోటినే పక్క బొక్కలకు బలమొత్తది, మరి ఎంత తెచ్చుకోవాలి? 1-3 కిలోలు తెచ్చుకుంటా, 1 కిలో ఫ్రై చేస్తా, మిగతా అంతా పులుసు పెడతా. అమ్మో దీన్ని అసలే విలువద్దు, లేకపోతే బొక్కలలోకి పొత్తుకొస్తా అంటే దీని ఒక్క ముక్క కూడా ఇయ్యద్దు. అమ్మ తోడు. ఓ మోతే మరి ఇనబడతలేదా, లేకపోతే బల్పా? ఏదో నీకు నువ్వే గులుకుంటా గులుకుంటా పోబడతీవి ఏడికి. నేనా అయినిగాని వల్ల పెద్ద బిడ్డ వల్ల చిన్న కూతురు పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క నిన్న చికెన్ బొక్క మింగిందట దిద్దా అనుకోతున్నా. అత్తవా నువ్వు కూడా సోపతికి రా, ఆ దీసిన బొక్క నీకు ఇత్తా. నడిమిట్లా ఊకు కడ్డం తగులుతావు. ఏం మాట్లాడుతున్నావు, నీకు ఆ ముక్క నువ్వే తిను. ఆ తింటా తింటా గదే దిక్కేటట్టున్నది, అడ్డమైన బతుకు ఏనాడు ఆశ లేదు. నువ్వేమైనా వండి పెట్టేది ఉన్నదా? నడవమ్మ అవుతాడా, దిమా ఖరాబ్ చేస్తావు. బజార్లకెక్కి ఇజ్జత్ తీసుట్లా నువ్వు నెంబర్ వన్ ఉంటావు. చూసేటోళ్ళు నిజంగానే మామకు తిండి పెడతలేదు కావచ్చు ఈ పిల్ల అని అనుకోవాలన్నా? అరే ఒక్కరోజు నీసు తినకపోతే సత్తవా? ఎందుకు కడుపు మాడిపోయినట్టు చేస్తాను. ఒక్క రోజు కాదు పిల్ల, ఒక్క పూట కూడా కౌసు లేకపోతే ఉండలేను. నిన్ను నమ్ముకొని కూసుంటే కౌసు కాదు కదా ఉడకబెట్టిన గుడ్డు కూడా పెట్టవని అర్థమైంది. అందుకనే బోటి తెచ్చుకున్నా అని నా తిప్పలు నేను మండిగా పోతున్నాను. పోతాలి, దిమా ఖరాబ్ చేయకు అమ్మతోడు. అబ్బా బోటీనా, ఎన్ని రోజులు అవుతుందో తినక. నిజంగానే తేప మామ, మంచిగా వండి పెడతా. ఇంతకు ఏం బోటి తెస్తావు? నీకు కోడి బోటి తెస్తా, నేనైతే మేక బోటి తెచ్చుకుంటా. చీ, కోడి బోటి ఎవరైనా తింటారా మామ? ఆ పేగులన్నీ పెంటలు వారేస్తారు. అగ్గో దండలెక్కన మంచి ఆ గుచ్చి మెడలేసుకో, ఎవలద్దన్నారు? నువ్వు ఎన్నన్నాను, నేను మాత్రం మేక బోటే తెచ్చుకుంటా, నిమ్మలంగా వండుకుంటా, మంచిగా భర్పూర్గా తింటా పంట. నీకు ఒక్క ముక్క సుత్తం ఇయ్యను చూడు. అట్లా కాదు మామ, ఒక్కరోజే కదా నీకు పెట్టంది, రోజు ఏదో ఒకటి వండి పెడతా కదా. అయినా నాకు బోటి అంటే ఇష్టం అని తెలుసు కదా. సర్లే చాలు, ఏం ఏడవకు, నీకు కూడా 4 ముక్కలు ఎత్తతి. సరే ఇంతకు ఎందుకు కానీ పోతున్నావు? మొన్న పోయినా ఆ మల్లిగాని మటన్ సెంటర్లోనైతే అసలుకే మంచిగా ఉంటలేదు. ఆడికైతే అసలుకే పోకు, కావాలంటే ఆ రమేష్ కాక కాడికి పో, మంచిగా ఇస్తాడు, 2 ముక్కలు ఎక్కువ ఇస్తాడు. ఆ 2 ముక్కలు నీ ముక్కల గుచ్చుకో, గవి నాకెందుకు? రేవంత్ రెడ్డి సార్ తన ఫ్రెష్ బోటి దొరుకుతున్నదట, నేను ఆయన తనకే పోయి తెచ్చుకుంటా. ఏంది పిచ్చిట్లా పట్టిందా, రేవంత్ రెడ్డి సార్ దగ్గర బోటి దొరుకుడింది? ఈ మాట ఎవరో నింటే నీ పేగులు తీసి బోటి చేస్తారు. ఓ నా ఎడ్డి కోడలా ఉత్త మాటలు నేనెందుకంటా, నేను అంత అవలగాలెక్క కనబడుతున్నానా? సోషల్ మీడియా మొత్తం కోడే కూస్తున్నారు, ఏం వాళ్ళు చూడు గియ పోస్టులు పెడుతున్నారు, ఆఖరికి బీఆర్ఎస్ లీడర్లు కూడా గయ్య పోస్టులు పెడుతున్నారు. కావాలండి నువ్వే చూడు తల్లి, తలకాయ తింటున్నావు అమ్మా, నీ బోటి కూర ఏమో గాని. నీ తలకాయ తలకాయ కాదు కోడలా, బోటి కూరనే. బోటి కూర అని గంతగానం ముత్తుకుంటాడే మళ్ళా తలకాయ అంటావు, తలకాయలేందానా? అయ్యో పిసమామా, బీఆర్ఎస్ పార్టీలు రేవంత్ సార్ మీద కావాలని మాట్లాడుతున్నారు. మొన్నట్లా రేవంత్ సారు పేగులు తీస్తా అని వార్నింగ్ ఇచ్చిండు కదా. నువ్వు ఒక బోటి ముఖం దానికి దొరికినావు, నాకు కాలి పిల్లిన టైం అంతా ఖరాబ్ చేస్తున్నావు. చూసినావా రేవంత్ రెడ్డి సార్ దగ్గర బోటి లభించునని చెప్పి ఎట్లా పెట్టిండ్రో,
అరే ఆడ కాదమ్మా, అరే డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ తనకే పోతే నమ్మకంగా ఉంటది, బోటి ఫ్రెష్గా ఉంటది, మల్లయ్యల చెల్లెల నీకే ఓటేస్తా సార్ అని అంటే ఇంట్లోతో కూడా ఏపిస్తా అని చెప్తారు, రెండు లివర్లు ఎక్కువ ఎత్తారు, అందుకనే ఫ్రెష్గా ఉంటది కాబట్టి రేవంత్ రావు దగ్గరే తెచ్చుకుంటా బోటి. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకొని తిరుగుతావు, బోటి కొట్టేటోనువా, ఏంటి నువ్వు మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటే? ఇక ఆ మాట పట్టుకొని రేవంత్ సార్ ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. సీఎం అయి ఉండి గాయని బోట్ ఎందుకు అమ్ముతాడు చెప్పు, నువ్వు ఉంది వాడి నుంచి. అగో అవునా కూడలా, అమ్ముతాడు ఏదో నిజంగా అవుతున్నా అనుకుని నేను అనుకున్నా కదా. సర్లే ఏం చెప్తా, ఆ రమేష్ కాక తానికే పోయి ఏదో తీసుకొస్తే పో. సరే గాని నువ్వైతే చెప్పుంది దేపు, ఇన్నరాను పబ్లిక్ రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఎట్లా నడుస్తున్నాయో, గిస్వంటి మాటలుంటే జనాలు నవ్వుకుంటారు. అయినా ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఎబ్బిఎల్ఎచ్ఎల్ నోటిఫికేషన్ వచ్చినాక ఇంకెంత రెచ్చిపోతారో. ఇరాం లేకుండా వార్తలు చెప్పే వరకు మస్తు దూపైతున్నదుల్లా. కడుమ వార్తలు చెప్పుకునే ముందు ఒక చిన్న బిరేకు తీసుకొని బుక్కడంటే బుక్కడే మంచినీళ్ళు తాగత్తా. ఏమనుకోకుండ్రి అట్లా పోయి ఇట్లా అత్తా.